మీ ఇంట్లో ఈ చలికాలంలో ఈ ఎలక్ట్రిక్ గీజర్ని వాడి వాటర్ని హీట్ చేసి మీరు స్నానం చేస్తుంటే ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలా ప్రాణాలని కోల్పోయే అవకాశం ఉంది. మొదటిది, మీరు స్నానం చేయాలనుకునే కొంత టైం ముందు గీజర్ని ఆన్ చేసి స్నానం చేస్తున్నప్పుడు గీజర్ని ఆఫ్ చేయాలి. అంతేకాని గీజర్ని ఆన్ చేసి షవర్ కింద స్నానం చేసే ప్రయత్నం చేయకూడదు. లేదు, మా ఇంట్లో ఆటోమేటిక్ గీజర్స్ ఉన్నాయి అవి ఆగిపోతున్నాయి అన్న మిషన్ ని కంప్లీట్ గా నమ్మడం కంటే స్నానం చేసే ముందు గీజర్ని వేసుకొని కంప్లీట్ గా వాటర్ హీట్ అయ్యాక గీజర్ని ఆపిన తర్వాతే స్నానం చేయాలి. అండ్ రెండవది, ఓల్డ్ గీజర్స్ అండ్ కొన్ని గీజర్స్ లో టాక్సిక్ గ్యాసెస్ లైక్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ గ్యాసెస్ ఉంటాయి. కాబట్టి గీజర్ ఉంటున్న ప్రతి బాత్రూమ్ లోనూ వెంటిలేషన్ ప్రాపర్ గా ఉండాలి, బికాస్ ఆ ప్రమాదకరమైన గ్యాసెస్ కారణంగా కూడా ప్రాణాలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ మూడవది, కొత్త గీజర్ కొని మనమే యూట్యూబ్ ద్వారా చూసి ఫిట్ చేద్దాం, రిపేర్ ఉంటున్నా మనమే చేసేద్దాం అని యూట్యూబ్ ని చూసి మీ అంతటిగా మీరు టచ్ చేయొద్దు. సరైన టెక్నీషియన్ ద్వారానే వాటి ఫిట్టింగ్ అండ్ వైరింగ్ ని చేయిస్తేనే లాంగ్ టర్మ్ లో మనకి ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండే అవకాశం ఉంది. అండ్ ఈ అవగాహన మాక్సిమం మన గ్రూప్స్ లో షేర్ చేస్తూ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఛానల్లో వస్తూ ఉంటుంది. మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.